76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్తో కలిసి పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్. సో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది స్వయంగా. సో ఎన్టీఆర్ని మరి ఆహ్వానించింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ని మరి ఎంతో చక్కగా ఆయన ఆహ్వానించడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విజయాలు సోషల్ మీడియాలో సైతం అందరినీ ఎంతగానో హల్చల్ చేస్తోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి జగన్మోహన్ రెడ్డితో మరి ఎన్టీఆర్ కలిసి అక్కడ రావడాన్ని చూసి అందరూ కూడా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. నిజంగానే మరి ఆయన రావడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కలిసి మరి వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. కాబట్టి అభిమానులు కూడా వీటి వల్ల చాలానే ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఉందనేది తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అరుదైనటువంటి వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉంది. కాబట్టే సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్వయంగా ఎన్టీఆర్ని ఆహ్వానించింది మన జగన్ ప్రభుత్వం. అందుకే ఎంతో అద్భుతంగా ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది.